బసంతనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కు సుమన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని బసంతనగర్ బస్టాండు వద్ద బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ పెద్దపల్లి పార్లమెంటు సమావేశంలో భాగంగా మీటింగ్లో ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిట్టి చెప్పుతూ కొడతానని అన్నదానిని గురించి బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బసంతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో గరి తిరుపతి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 17కు 17 పార్లమెంటు సీట్ గెలుచుకొని తనకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో భాగంగా మంచిర్యాలలో మీటింగ్ పెట్టుకున్నారు. దానికి ఆ జిల్లా అధ్యక్షునిగా బాల్క సుమన్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుచిత వాక్యాలు నోటికి ఇష్టం వచ్చినట్టు తిడుతూ లాస్ట్కు చెప్పు చూపించి చెప్పుకోకూడదా అన్నాడు. మాకు సంస్కారం ఉంది బిడ్డ బాల్క సుమన్, అదే నీ కేసీఆర్ని కానీ నీ కేటీఆర్ని కానీ నిన్ను కానీ మేము కొట్టచ్చు, కానీ మాకు సంస్కారం అవడం వచ్చి మేము ఏం అనలేకపోతున్నాం. బాల్క సుమన్, నువ్వు నీ అహంకారాన్ని ఓడిపోయినా కూడా నీ అహంకారాన్ని తగ్గించుకుంటలేవు. నీ అహంకారం ఇట్లా ఉంటే నువ్వే కాదు ఈ వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో 100కు 200% 17కు 17 కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాం. నీ అహంకారాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. నీ కేటీఆర్ అహంకారాన్ని, చిన్నదొర అహంకారాన్ని కూడా, అట్టిట్టిల్లు అహంకారాన్ని కూడా ప్రజలంతా చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన గురుపాఠం జరుగుతుంది. కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, నేరల్ల సత్తి, ఆరిఫ్, నాగేష్, సాయి కుమార్, కన్నం నందు, కన్నం సాగర్, సుధీర్, వినయ్, ఏలియా, కన్నం ప్రశాంత్, చోటు, బబ్లు తదితరులు పాల్గొన్నారు.